నేను సుందరయ్య గారితో చాలాసార్లు చాలా సభలు వీటన్నిటికి కూడా వెళ్ళటము, ఆయన ఉపన్యాసాలు కవర్ చేయటము, అంతేకాకుండా ఆ రోజుల్లో మీడియాలో కమ్యూనిస్టులకు పెద్ద ప్రచారం ఇచ్చేవాళ్ళు కాదు, అందులో చుట్టుపక్కల పల్లెల్లో జరిగితే మేము మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రసంగాన్ని రాసి మళ్ళీ పత్రికలకు పంపించేవాళ్ళం. ఈనాడు వచ్చి రీజనల్ పేజీ లోకల్ పేజీ పెట్టేదాకా కూడా ప్రసంగాలు చాలా తక్కువగా వచ్చాయి, ఆ తర్వాతనే అది పెరిగింది. ఆ ప్రసంగాలు రాసేవాళ్ళం చాలా జాగ్రత్తగా. ఆయన ప్రసంగం అంటే ఆయన సభ అంటే ప్రజలు ఎంతో శ్రద్ధ భక్తి శ్రద్ధలతో వస్తుండేవాళ్ళు అనమాట. ఆయన అంటే చాలా గౌరవం. ఆయన 2-3 గంటలు మాట్లాడేవాళ్ళు, అన్ని విషయాలు కూలంకషంగా చెప్పాలని ఆయన నమ్మకం. ఆ రోజుల్లో మీడియాలు సోషల్ మీడియాలు లేవు కదా, వాళ్ళ ఉపన్యాసాల ద్వారానే తెలుసుకోవాలి. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఆయన అన్ని ప్రజల జీవిత పరిస్థితులు అక్కడ అన్నీ కూడా తెలుసుకుంటూ చర్చిస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి మేము సత్యనపల్లి వెళ్ళాం పార్టీ ఆఫీస్కు, వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు, కూర్చున్నాము. మరి నీ వెళ్ళి ఎవరైనా తీసుకొస్తావు అన్నారు ఆయన. అంటే ఇక్కడ మీకు ఎవరు తోడలేరు కదా అంటే, ఒకసారి పైకి చూసి అదిగో నా ఫోటో ఉంది కదా, నా ఫోటో ఉంది, నేనున్నాను, పర్వాలేదు వెళ్ళా అన్నాడు. వెళ్ళిపోయాను, తీసుకొచ్చాను. వాళ్ళు వస్తూనే ఆయన ఏంటి ఆఫీస్ ముందు అంత పెద్ద గుంత, రోడ్డు మీద గుంతలు గుంతలుగా ఉన్నాయని అడిగారు. అడిగితే ఏది పంచాయతీ సరిగ్గా పనిచేయట్లేదు అది ఇదని అవి వచ్చిన వాళ్ళు చెప్తే, దీని పంచాయతీ ఎందుకు, మన ఆఫీస్ ముందు మనమే గుంటలు పూడ్చుకున్నా కూడా సరిపోతుంది కదా అన్నారు సరదాగా నవ్వుతూ. అలాగే ఆయన గన్నవరం శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆ మొదటి సభ నుంచి మళ్ళీ తర్వాత వరకు కూడా ఉన్నాను నేను. ఏ ఊరికి ఎంత కరెంట్ వచ్చింది, ఏ ఏ ఊళ్ళకి కరెంట్ రావాలి, ఏ ఊళ్ళలో ఏ సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మీద ఆయనకు చాలా అవగాహన ఉండేది. ఒక జాతీయ స్థాయి నాయకుడు, పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి, వయసులో పెద్దవాడు అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి చాలా బాధ్యతగా. అప్పుడు జిల్లా కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి, కలెక్టర్తో ఖచ్చితంగా నెల నెల సమావేశం అవటం, ఆ ప్రజలకు ప్రాతినిధ్య నియోజకవర్గ సమావేశాలకు హాజరు కావటం, ఇవన్నీ ఖచ్చితంగా చేస్తుండేవాళ్ళు. ఎక్కడైనా వెళ్ళి గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత పొద్దునే 4 గంటలకు లేవటం, అన్నీ పూర్తి చేసుకోవటం, అన్ని పత్రికలు క్షుణ్ణంగా చదవటం, ముఖ్యమైన విషయాలు నోట్స్ రాసి పెట్టుకోవటం, చిన్న అక్షరాలతో పెద్ద డైరీ ఉండేది ఆయన జేబులో, ఇలా చేస్తుండేవాళ్ళు. ఏది అడిగినా టక్ అని చెప్పేవాళ్ళు. అమెరికాలో కార్లు ఎన్ని ఉన్నాయి, భారతదేశంలో పేదరికం అవుతుంది ఇదంతా. అందుకని ఆయన చనిపోయిన తర్వాత మాకి నేను బసవపున్నయ్య గారిని ఆయన సహచరుడు ఆయన అన్నారు, హిమాలయాల ఎత్తెంత, పసిఫిక్ సముద్రం లోతు ఎంత అంటే మీరేమీ ఎన్సైక్లోపీడియాలు చూడక్కర్లేదు, సుందరయ్య అడిగితే తెలుస్తుంది. అంత గొప్ప అవగాహన ఆయనకు ఉండేది. ఇప్పుడు పోతిరెడ్డిపాడు లేకపోతే ఇంతకుముందు నదీ జలాల సమస్య ఉంది, కానీ నదీ జలాల మీద సుందరయ్య గారి అధ్యయనం ఎంత ప్రామాణికమైంది. నేను మా అబ్బాయి పెళ్ళికి కేసీఆర్ గారిని పిలవడానికి వెళ్ళాను. అప్పుడు ఇంకా కేసీఆర్ నదీ జలాల గురించి మాట్లాడతారు ఎవరు వెళ్ళినా, కానీ కనీసం ఎన్నిసార్లు ఆయన సుందరయ్య గారి పుస్తకాన్ని రెఫర్ చేశారో నేను చెప్పలేను. సుందరయ్య గారు శాస్త్రీయమైన పరిష్కారం, సమగ్రమైన అధ్యయనం చేశారు అని అన్ని అందరిలో ఆ గౌరవం ఉన్నది. అసలు అఖిల భారత స్థాయిలో కూడా జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు బంగ్లాదేశ్తో ఫరక్కా నదీ జలాల మీద ఒప్పందం కుదిరితే అప్పుడు జనతా ప్రభుత్వాన్ని సిపిఎం బలపరిచింది కదా. ఫరక్కా ఒప్పందం మీద సిపిఎం అభిప్రాయాలు ఏంటి అని అడిగారు వాజ్పేయి అప్పుడు విదేశాంగ మంత్రి. అంటే మా సుందరయ్య వచ్చి మాట్లాడతాడు, సుందరయ్య గారు వెళ్ళి మాట్లాడారు. నదీ జలాల మీద ఆయనకు అంత క్షుణ్ణమైన అధ్యయనం ఉన్నది. పత్రికలు ఇప్పుడు మీడియా గురించి ఇంత చర్చిస్తున్నాం కదా, ఈ మీడియాలో సుందరయ్య గారిని గురించి కూడా చాలా చాలా సభ్యంగా, చాలా వ్యతిరేకంగా కూడా ఆ రోజుల్లో రాశారు. అది ఇంకో కథ చెప్పాలంటే ఇవన్నీ కూడా కథలు, మరుగుపడిన కథలు. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం కొంచెం వెనకబడి పట్టింది కాబట్టి, వాళ్ళ అధికార పీఠాల మీద లేరు కాబట్టి ఈ చరిత్రనంతా ఏదో మరుగుపడిపోయిందని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇది ఎప్పుడూ మరుగుపడిపోయే చరిత్ర కాదు. మళ్ళీ సుందరయ్య గారి దగ్గరికి వస్తే ఆయన గదిలో చుట్టూ అందరూ జాతీయోద్యమ నాయకులు, స్వాతంత్రోద్యమ నాయకులు, సంస్కర్తలు, రచయితలు, వీళ్ళందరి ఫోటోలు ఉండేవి. ఆయన భార్య లీలా సుందరయ్య గారు విజయవాడకు వచ్చినప్పటి నుంచి ఢిల్లీ కలకత్తాలో నుండి చాలా అభిమానంగా చూసేవాళ్ళు నన్ను. ఆమె పిలిస్తే ఆమె బెంగాలీ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తే నేను దాన్ని తెలుగులోకి చేసేవాడిని. అందుకోసం నేను వెళ్తుండేవాడిని. ఆ విధంగా ఆయన ఇంటి దగ్గర కూడా చాలాసార్లు కలుసుకునే అవకాశం వచ్చింది. అయితే ఒక చిన్న పొరపాటు చెప్పి నేను ముగిస్తాను ఎన్ని చెప్పిన వాడిని. ఒకసారి మేము ఖమ్మం వెళ్ళాం, ఖమ్మంలో ఎన్నికల సభలేవో అయిన తర్వాత తిరిగి వచ్చాం.
రైలు లేట్ అయింది. రైలు లేట్ అయితే ఈ లేట్ అయినప్పుడు ఏం చేయాలంటే ఆయన వెంటనే పేపర్లన్నీ తెప్పించి మొత్తం చదువుకుంటూ కూర్చున్నారు. నేను ఏదో కాలక్షేపం చేసాము, రైలు ఎక్కాము, విజయవాడకు దిగాము. విజయవాడలో దిగుతూనే ఆయన వేరే కంపార్ట్మెంట్లో ఉన్నారు, నేను ఇంకో చోట కొంత దూరంలో ఉన్నాను. నేను ఏదో ధ్యాసలో బయటకు వచ్చేసాను. వస్తూ వస్తూ ఆ పైన రైలింగ్ నుంచి చూస్తే మా జీప్ కూడా కనిపించింది. ఓ ఎవరో వస్తున్నట్టున్నారు అనుకొని నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత డ్రైవర్ చెప్పాడు అన్నమాట, ఏంటి నువ్వు అలా వచ్చేసావు సుందరయ్య గారు, నీకోసం చాలాసేపు వెయిట్ చేసాడు, రవి వస్తాడని అని చెప్పారనమాట. లీలమ్మ, లీలా సుందరయ్య గారు ప్యారిస్ కమ్యూను, చైనా ఉమెను, వీళ్ళ గురించి పుస్తకాలు ఇంగ్లీష్లో రాస్తే వాటిని నేను తెలుగులోకి అనువాదం చేశాను. సుందరయ్య గారు వాటిని రెండింటిని కంపేర్ చేసి తీసుకొచ్చి ఇవ్వడమే కాకుండా అందులో పదాలు వీటన్నిటి గురించి కూడా చర్చిస్తుంటే చాలా గొప్పగా ఉండేది. అలాంటి మహావ్యక్తులు ఇంకా ఇవి ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని మాత్రమే, దగ్గరుండి చూసినవి, విన్నవి, చదివినవి, తెలుసుకున్నవి ఇంకా చాలా ఉన్నాయి.